అందరికీ నమస్కారం. హాజరైనటువంటి మీడియా మిత్రులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, మీకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు గౌరవ ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారు మన పలాస విచ్చేస్తున్నారని నిన్నటి నుంచి మనం వార్తల్లో చూస్తూ ఉన్నాం. మేమైతే మా ఉద్యాన ప్రాంతం తరఫున హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతా ఉన్నాం. హుందాగా రాజకీయాలు చేయమని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. విద్వేషపూరిత రాజకీయాలకు ఆస్కారం లేకుండా హుందాగా రాజకీయాలు చేయమని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. బట్ ఈ సందర్భంగా ఒక రెండు విషయాలు మీ అందరితో మాట్లాడాలని మీ ముందుకు రావటం జరిగింది. అత్యంత ప్రధానమైనటువంటిది, గతంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2018 సంవత్సరంలో ఆయన ఒక పుస్తకం రిలీజ్ చేశాడు. ఆయన ఆంధ్రప్రదేశ్ పెర్ఫార్మెన్స్ అప్రైజల్ ఇండెక్స్ అని ఒక పుస్తకం రిలీజ్ చేశాడు. ఆయన పెర్ఫార్మెన్స్ అప్రైజల్ ఇండెక్స్ అని ఒక పుస్తకం రిలీజ్ చేసినాడు ఆయన. ఏంటి పెర్ఫార్మెన్స్ అప్రైజల్ ఇండెక్స్ అంటే, గతంలో ఉన్నటువంటి 13 జిల్లాలు ఒక్కొక్క జిల్లా వారీగా ఒక్కొక్క రంగంలో వాటి యొక్క పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఏ జిల్లా ఏ స్థానంలో ఉంది అని చెప్పేటటువంటి ఒక పుస్తకం అది. ఇది ఎప్పుడు జరిగింది? ఇది 2018లో. అంటే అప్పటికే చంద్రబాబు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కంబైన్ ఆంధ్రప్రదేశ్ లేదా నెసెంట్ ఆంధ్రప్రదేశ్ కలిపి ఆయన పనిచేసినారు. ఆయన చాలా ముఖ్యమైనటువంటి మాట ఇది. ఇది మనందరం కూడా గమనించాల్సినటువంటిది. ఆ పుస్తకంకు సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మీకు అందరికీ వాట్సాప్లో పెడతాను. మేము ప్రతి జిల్లా ఇండస్ట్రియల్ రంగంలో ఎలా ఉంది, వ్యవసాయ రంగంలో ఎలా ఉంది, సర్వీసెస్ రంగంలో ఎలా ఉంది, టూరిజం రంగంలో ఎలా ఉంది, లేకపోతే ఇతరత్ర అన్ని అంశాలను కూడా బేరీజ్ వేస్తూ ఆల్ డిపార్ట్మెంట్స్ ఆల్ కైండ్స్ ఆఫ్ పెర్ఫార్మెన్సెస్ ఏ జిల్లా ఎలా ఉంది అని చెప్పేటటువంటి పుస్తకం. ఆ పుస్తకంలో చాలా గమ్మత్తైనటువంటి అంశాలు మనం చూడవచ్చు. మనం చాలా గమ్మత్తైనటువంటి అంశాలు అన్ని రంగాల్లో కూడా 13వ స్థానము 12వ స్థానము అంటే చివరి నుంచి 1వ స్థానము చివరి నుంచి 2వ స్థానానికి శ్రీకాకుళం అలాగనే విజయనగరం జిల్లాలు పోటీ పడతా ఉంటాయి. యూ కెన్ చెక్ ఇట్ ఆన్లైన్. మీరు ఒకసారి గూగుల్ చేసి చెక్ చేసుకోవచ్చు. మీరు మీకు అందరికీ ఆ డేటా కూడా ఇస్తాను నేను. చివరి నుంచి 1వ స్థానానికి చివరి నుంచి 2వ స్థానానికి శ్రీకాకుళం జిల్లా అలాగనే విజయనగరం జిల్లా రెండు కూడా పోటీ పడతా ఉంటాయి. అంటే ఈ 13 జిల్లాల నిసంట ఆంధ్రప్రదేశ్లో చిట్టు చివరి స్థానాల్లో ఉన్నటువంటి జిల్లాలు ఇద్దరు విజయనగరం మరి శ్రీకాకుళం అన్నటువంటిది చాలా క్రిస్టల్ క్లియర్గా ఆ డేటా చూస్తే మనందరికీ కూడా అర్థమవుతుంది. మనకి మనందరం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే 2018లో రిలీజ్ చేసినటువంటి పుస్తకం అది. అంటే దాని అర్థం అప్పటికే చంద్రబాబు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పదవీ కాలాన్ని పూర్తి చేశారు అన్నటువంటి దాని అర్థం కూడా. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవీ కాలం పూర్తి చేసినటువంటి తరుణంలో ఆయన రిలీజ్ చేసినటువంటి పుస్తకంలో ఆయన చేతుల మీదుగా రిలీజ్ చేసినటువంటి ఆ పుస్తకంలో చిట్ట చివరి స్థానాల్లో శ్రీకాకుళం విజయనగరం ఉంటే మరి చంద్రబాబు గారు ఈ 14 సంవత్సరాలు ఏం చేసినట్టు? దిస్ ఈజ్ మై స్ట్రైట్ క్వశ్చన్. చంద్రబాబు గారు భాషలో చెప్పాలి అంటే దిస్ ఈజ్ మై స్ట్రైట్ క్వశ్చన్ టు చంద్రబాబు నాయుడు గారు. వాట్ యు హ్యావ్ కంట్రిబ్యూటెడ్ ఫర్ ది అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ద పీపుల్ ఇన్ శ్రీకాకుళం అండ్ విజయనగరం, విశాఖపట్నం మైనస్ వైజాగ్. అంటే విశాఖపట్నం సిటీ రిమూవ్ చేసేస్తే రూరల్ విశాఖపట్నం ఎర్స్ట్వైల్ జిల్లా ఈ జిల్లాలకి ముఖ్యమంత్రిగా నువ్వు చేసింది ఏంటి అని చాలా సూటిగా అడుగుతా ఉన్నాను. ఇట్స్ మై స్ట్రైట్ క్వశ్చన్.
వాట్ యు హ్యావ్ డన్, వాట్ యు హ్యావ్ కంట్రిబ్యూటెడ్, హౌ యు హ్యావ్ కంట్రిబ్యూటెడ్. ఎందుకు మన జిల్లా ప్రజలు వలస వెళ్ళిపోతూ ఉన్నారు? ఎందుకు విజయనగరం జిల్లా ప్రజలంతా కూడా వలస వెళ్ళిపోతూ ఉన్నారు? ఎందుకు రూరల్ విశాఖపట్నం జిల్లా అంతా కూడా ఇంకా వెనుకబడే ఉంది? నీ కంట్రిబ్యూషన్ ఏంటి ఇక్కడ మా ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించడానికి, ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి? వాట్ ఈజ్ యువర్ కంట్రిబ్యూషన్? ప్లీజ్ ఆన్సర్ మై క్వశ్చన్ ఇన్ టుడేస్ మీటింగ్. ఈరోజు మీటింగ్లో దీనికి ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పి తీరాలి. ఎందుకు ఈ మాటకు మీరు సమాధానం చెప్పి తీరాలి అంటే, ఈరోజు మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర చేసి, నీ కొడుకులాగేదో అల్లటప్ప పాదయాత్ర కాదు, కోట్లాది మంది ప్రజలు నేరుగా కలిసినటువంటి పాదయాత్ర, కోట్లాది హృదయాల్ని నేరుగా టచ్ చేసినటువంటి పాదయాత్ర, ప్రతి పేదవాడు గుండె చప్పుడు నేరుగా వినగలిగేటటువంటి పాదయాత్ర చేసినప్పుడు ఉత్తరాంధ్ర ప్రజలు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారు, అన్ని పారామీటర్స్లో వెనుకబడి ఉన్నారు. ఏదైనా ఒక గొప్ప రాజకీయ నిర్ణయం తీసుకుంటే తప్ప అక్కడ ప్రజల జీవన ప్రమాణాల్లో మార్పు రాదు అన్నటువంటి ఒక దృఢమైనటువంటి సంకల్పంతో విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా అనౌన్స్ చేయటం జరిగింది. దిస్ ఈస్ ద ఫిలాసఫీ బిహైండ్ దట్. ఎందుకు విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కావాలి అంటే, సింపుల్ లాజిక్ ఇది. ఎందుకు అమరావతి రైతులు అంత గొడవ చేస్తూ ఉన్నారు? వై ద పీపుల్ ఫ్రమ్ అమరావతి ఏరియా సో ఫ్రస్ట్రేటెడ్? ఎందుకు అంత గొడవ చేస్తున్నారు? మీరు ఒకసారి ఆలోచించుకోండి పాత్రికేయ మిత్రులు, ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా దీన్ని ఆలోచించండి. చంద్రబాబు గారు అక్కడ రాజధాని అనౌన్స్ చేశారు. రాజధాని అనౌన్స్ చేశారని చెప్పేదానికంటే కూడా అమరావతి పేరిట ఒక పెద్ద రియల్ ఎస్టేట్ వెంచర్ని ఆయన అనౌన్స్ చేశాడు. ఆయన ఒక పెద్ద లేఅవుట్ దర్శే రియల్ ఎస్టేట్ లేఅవుట్ అది. మీరు చెక్ చేసుకోవచ్చు గూగుల్ మ్యాప్స్లో.